ఇది 13 మాసాల క్రితం జరగవలసినటువంటి ఎన్నిక. దీని మీద ఈ రోజు స్టేట్ ఎలక్షన్ కమిషన్ అన్ని రాజకీయ పక్షాల సమావేశాన్ని ఏర్పాటు చేస్తే టీడీపీ బీజేపీ జనసేన సిపిఐ ఈ రాజకీయ పక్షాలు ఈ ఎలక్షన్ కమిషన్ యొక్క మీటింగ్ ని బహిష్కరించాయి. కాంగ్రెస్ అయితే వెళ్ళి పాల్గొని నేను బహిష్కరిస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఎందుకు వారు బహిష్కరిస్తున్నారు అంటే ఎక్కడ ఆగిపోయినయో అక్కడ నుంచి ప్రారంభించకూడదు, మొదటి నుంచి ప్రారంభించాలి అనే మాట ఒకటి. రెండవది, ఎలక్షన్ డేట్స్ ఇచ్చిన తర్వాత మమ్మల్ని మీటింగ్ ఎందుకు పిలిచారు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇక్కడ నేను ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇదే ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఉన్నప్పుడు ఎవరితో చెప్పుకోకుండానే సడన్గా తెల్లారిపాటికి పోస్ట్పోన్ చేశారు కోవిడ్ ఉందని. అప్పుడు రాజకీయ పక్షాలను పిలిచి మాట్లాడేటటువంటి సాంప్రదాయాన్ని ఆయన పాటించలేదు. ఆ రోజున ఏమైపోయారు మీరు అని అడుగుతా ఉన్నా, ఒక్కరు మాట్లాడారా? ఆ రోజు మాత్రం మాట్లాడరు. ఇవాళ ఆగిపోయినటువంటి ఎన్నికల ప్రక్రియని ప్రారంభించారు తప్ప మరొకటి కాదు. ఎస్సీసీ ఎందుకు దీనికి ఇంతగా రియాక్షన్ అవుతున్నారో నాకు అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా చాలా స్పష్టంగా న్యాయస్థానాలు కూడా చెప్పాయి, ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచే ప్రారంభించమని. ఇంతకుముందు కమిషన్ కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కూడా మున్సిపల్ ఎన్నికల్లో ఇదే ప్రక్రియని పాటించారు. అప్పుడు మాత్రం మీకేమీ తప్పుగా అనిపించలేదు, ఇవాళ మాత్రం తప్పుగా అనిపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఆత్మ బంధువులందరూ కలిసి ఒక లైన్ మీదకు వస్తున్నట్టుగా నాకు అర్థమవుతా ఉంది. ఇది ఇలా ఉంటే ఎస్సీసీని మీటింగును బహిష్కరించడం పక్కన పెడితే, చంద్రబాబు నాయుడు గారు ఇందాక సుదీర్ఘంగా ఒక గంట సేపు మాట్లాడారు, మాట్లాడి చావు కబురు చల్లగా చెప్పినట్టుగా ఆయన ఎన్నికలను బహిష్కరిస్తున్నాను అని చెప్పాడు. దానికి ముందు పెద్ద సుత్తంతా చెప్పుకొచ్చారు. ఏమేం చెప్పుకొచ్చాడు ఆయన? ఏయో జడ్జిమెంట్స్ తీసుకొచ్చాడు, హైకోర్టు జడ్జిమెంట్స్. దాంతోపాటుగా రమేష్ కుమార్ గారు ఎన్నికల కమిషనర్గా ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద రాయబడినటువంటి ఒక లేఖను తీసుకొచ్చి దానిలో చదివి వినిపించాడు. ఎక్కడదయ్యా లేఖ? నీ ఆఫీసులో తయారైన లేఖ, నువ్వే సంతకం పెట్టించి అక్కడికి పంపించావు. అదేదో పెద్ద మహత్ గ్రంథంలాగా ఇవాళ తీసుకొచ్చి దాన్ని చదివి వినిపించి నేను ఎన్నికలను బహిష్కరిస్తున్నాను అనేటువంటి మాట చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బహిష్కరించడం కూడా, ఎన్ని ఎన్నికలు బహిష్కరిస్తున్నావా అంటే మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలన్నీ బహిష్కరించావా? లేదు, కేవలం ఒక పార్ట్. లోకల్ బాడీ ఎలక్షన్స్లో పంచాయతీ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశానన్నావు, మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశావు, జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో మాత్రం బహిష్కరిస్తున్నావు. ఎందుకు అక్కడ పార్టిసిపేట్ చేసావు, బహిష్కరించేవాడివి? ఒక చిత్రమైన విషయం మీ అందరికీ తెలుసు, పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఏం చేశారయ్యా మీరు? మేమే అత్యధికంగా గెలిచాం అని మీ ఆఫీసుల ముందు టపాకాయలు పేల్చుకున్నారే, సంబరాలు చేసుకున్నారే, మేమే గెలిచామని చెప్పారే. మళ్ళా మున్సిపల్ ఎన్నికలకు వచ్చేటప్పటికి ఒక్కడ కనపడలా, పత్తా లేకుండా బారిపోయారు, ఆఫీసుల దగ్గర ఒక్కడు లేరు. మొత్తం జరిగిన ఎన్నికల్లో ఒకే ఒక్క మున్సిపాలిటీ మాత్రం మీరు కైవసం చేసుకున్నారు, మిగతా అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఎందుకంటే పంచాయతీ ఎన్నికల్లో గుర్తులు లేవు కాబట్టి అందరూ మావాళ్ళేనని చెప్పేసి ప్రజల్ని మోసం చేయాలనుకున్నారు. ఇక్కడికి వచ్చేటప్పుడు గుర్తులు ఉంటాయి కాబట్టి మోసం చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఇక్కడ మాత్రం పత్తా లేకుండా పారిపోయేటటువంటి పరిస్థితి చేశారు మీరు. ఇది ఎందుకు ఈ విధంగా మీరు చేస్తున్నారు? ఒకటి, ఆ రోజున నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఉన్నప్పుడేమో ఎన్నికలు సజావుగా జరుగుతాయి, అవి గొప్పగా జరుగుతాయి, మాకు సహాయం చేస్తాడనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్నికలు బహిష్కరించలేదు. ఇవాళ సాహిని వచ్చారు, ఆమె మన రాష్ట్రం కాదు, మా రాష్ట్రంలో కులాలకు సంబంధం లేదు. ఆమె వచ్చి ఆమె ఎన్నికలను ప్రక్రియ ప్రారంభిస్తే వారం రోజుల్లోనే ఎందుకు ప్రక్రియలు ప్రారంభించాలి? ఎంతకాలం చేయాలి ఇది? నాకు అర్థం కాలేదు. 13 మాసాల నుంచి ఎన్నికలు ఎన్నికలు ఎన్నికలని జరుగుతూ ఉంటే తొందరగా ఎన్నికల కార్యక్రమాన్ని పూర్తి చేసి అభివృద్ధి కార్యక్రమాల వైపు వెళ్ళవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంటాయి. ఎప్పుడు ఎన్నికలే కాదు కాబట్టి ఎన్నికలు త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి ఒక సిద్ధాంతంతో ముందుకు వెళుతూ ఉంటే ఇవాళ దాన్ని మీరు వంకబట్టేటటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు.
అయితే ఇక్కడ చూసేది ఏంటంటే, మనం చాలా సామెతలు చూసాం, నడవలేక దారం కరా, అంతేకాకుండా ఆడలేక మధ్యలో ఓడు, నువ్వు గెలిచే అవకాశం లేదు. అసెంబ్లీ ఎన్నికలకు తర్వాత జరిగినటువంటి పరిస్థితులు మనకు చూసాం. 21 మాసాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ప్రజలందరూ కూడా ఆయనకు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. బ్రహ్మాండంగా మున్సిపాలిటీల్లో గెలుపొందడం జరిగింది. అర్బన్లోనే అద్భుతమైన విజయం సాధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక రూరల్లో ఏ విధమైన విజయాన్ని సాధిస్తుందో అందరికీ తెలిసినటువంటి సత్యం. చంద్రబాబు నాయుడు ఇందాక చెబుతున్నాడు, ఎన్నికలంటే మాకు భయం లేదు, ఎన్నికలు మాకు ఏమైనా కొత్త అయినా మేము పోటీ చేయము, మాకు భయం లేదు పోటీ చేయం. ఎందుకు పోటీ చేయలేదు నాకు అర్థం కాదు. ఓటమి పాలవుతామనే భయంతో పోటీ చేయలేకోకుండా పారిపోతున్నారు మీరు. నేను ఒకటే మనవి చేస్తున్నా, ఇవాళ యుద్ధంలోకి వెళ్ళి ఓడిపోవటం కంటే, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవటం కంటే మానుకోవడం మంచిది అనేటువంటి ఒక సిద్ధాంతంలోకి మీరు వచ్చి మా మీద బురదల్లేటటువంటి కార్యక్రమాలు ఇవాళ మీరు చేస్తున్నారు తప్ప, ఈ రాష్ట్రంలో మళ్ళా తెలుగుదేశం పార్టీ పుట్టగతులు లేకోకుండా సర్వనాశనం అయిపోతుంది. ఇది ప్రజలు చెప్పినటువంటి సత్యం. మొన్న జరిగినటువంటి 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ప్రజలు అంపశయ్యం మీద తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇప్పుడు లోకల్బాడీ ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు అంపశయం మీద నుంచి కట్టెల మీదకు తీసుకొచ్చి దహన సంస్కారాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా ఈ పార్టీ బతికి బట్ట కట్టేటటువంటి పరిస్థితి లేదు. నందమూరి తారక రామారావు గారు 39 సంవత్సరాల క్రితం వెలిగించినటువంటి తెలుగుదేశం జ్యోతిని ఆర్పేయడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నాడు. దీనిలో ఏమీ సందేహం లేదు తమ్ముళ్ళు. నేను మొట్టమొదటి నుంచి చెబుతూనే ఉన్నా, ఇతను బండి లాగలేడు, మధ్యలో వదిలి పారిపోతాడు. అలాగే మధ్యలో వదిలి పారిపోయాడు. అదేమంటే అంటున్నారు, వాళ్ళ అబ్బాయి వచ్చాడు ఈ బండిని లాగుతాడు, వచ్చాడు లాగాడా, లాగలేకపోయాడు. ఆయన లాగలేకపోగా ఆయన ఎక్కి దీని మీద కూర్చుంటే మీరు లాగలేకపోయే పరిస్థితి వచ్చింది. నేను అడుగుతా ఉన్నా, ఈ మునిగిపోతున్నటువంటి పడవని ఎవడు కాపాడలేడు. ఎన్నికల్లో పోటీ చేయడానికే భయపడేటటువంటి ఒక దీనమైన స్థితికి తెలుగుదేశం పార్టీ ఇవాళ వచ్చింది. దీన్ని ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి క్యాడర్ కొంత ఉన్నారు, వారిని గమనించవలసిందిగా నేను సందర్భంగా చెప్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఈ పార్టీని బతికించేటటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారి కొడుకు చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు. మాకు ఈ మధ్యన సత్తెనపల్లి వచ్చాడు, 3 హెచ్చరికలు జారీ చేశాడు. ఎవరి మీద? జగన్మోహన్ రెడ్డి గారి మీద హెచ్చరికలు జారీ చేస్తున్నాడు అట. ఏమిటి నాకు అర్థం కాదు, బొడ్డోడని బొడ్డోడివి నువ్వు, హెచ్చరికలు జారీ చేస్తావా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద? అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద హెచ్చరికలు జారీ చేస్తున్నాడట. ఏంటో భాష నేను అడుగుతా ఉన్నా, హెచ్చరికలు జారీ చేయటం ఏంటండి? ఇదేమన్నా వాతావరణ శాఖ ఏమిటి? మీకు చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు తుఫాను వచ్చినప్పుడు 1వ నెంబర్ హెచ్చరిక జారీ చేస్తారు, 2వ నెంబర్ హెచ్చరిక జారీ చేస్తారు. ఆ విధంగా హెచ్చరికలు జారీ చేసేటటువంటి పరిస్థితికి మీరు వచ్చారు ఈ లోకేష్ బాబు గారు. అదేమంటే పొట్టగొస్తే అచ్చరం ఒక్క రాదు ఆయనకి, ఉత్త మొద్దు రాచిప్ప నూతిలోని కప్ప. అదేమంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివాడు. ఎందుకో నాకు అర్థం కాల. ఈ బండిని లాగే పరిస్థితి లేకపోగా ఈ బండిని బాబు కొడుకులు ఇద్దరు ముంచేసే పరిస్థితికి వచ్చారు తమ్ముళ్ళు. నేను మొట్టమొదటి నుంచి చెబుతున్నాను, మీ దారి మీరు చూసుకోండి అయ్యా, మధ్యలోనే పారిపోతారు బాబు కొడుకులు ఇద్దరు అంటే మీరు నమ్మలా, ఇవాళ పారిపోయారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.